हेलो फ्रेंड्स, वेलकम टू मै चैनल वी अजय पोकी तेलुगु। मीरु गनुक ना चैनल रेगुलर गा फॉलो अवुतू उंटे नेनु रीसेंट गा अपलोड चेसिन वीडियोलो पोकीमोन जर्नीस हिंदी डब्बिंग लो यूट्यूब लो अप्पटि नुंचि अवेलेबल गा उंडबोतुंदो चेप्पानु। अंड अदे वीडियोलो तेलुगु मरियु तमिळ लो ई सीरीज डब अवट्लेदनि कूडा चेप्पानु। అయితే ఈ వీడియోలో నేను మీకు పోకీమాన్ జర్నీస్ తెలుగు మరియు తమిళ లాంగ్వేజెస్ లో కూడా డబ్ అవుతుందనే దాని గురించిన ప్రూఫ్ కూడా చూపించబోతున్నాను। సో ఇక లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో। మీరు గనుక నా ప్రీవియస్ వీడియోని చూడకపోయింటే పర్వాలేదు, ఈ వీడియోలో నేను ఇంకోసారి చెప్తాను। पोकीमोन जर्नीस हिंदी डब्बिंग एपिसोड्स मन को 29 अक्टोबर नीचे पोकीमोन एशिया ऑफिशियल हिंदी अने चैनल स्टार्ट अवबोतुन्नाई। सो एव्री वीक कोत्त एपिसोड मन को चैनल अपलोड चेस्तू उंटारु। अयिते ई न्यूस वच्चिनप्पुडु तेलुगु मरियु तमिल फैन्स कन्ना हिंदी फैन्स चाला एक्कुवगा हैप्पीगा फील अय्यि उंटारु, एंदुकंटे तेलुगु की तमिल की ऑफिशियल यूट्यूब चैनल्स क्रिएट चेयलेदु काबट्टी। ఇదే కాదు, పోకీమాన్ జర్నీస్ తెలుగు ఇంకా తమిళ్లో వస్తుందన్న హింట్ కానీ లేదా ఏదైనా న్యూస్ కానీ ఎక్కడా మనకి ఇవ్వలేదు। సో ఆబ్వియస్లీ పోకీమాన్ తెలుగు ఇంకా తమిళ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యారు। దానివల్ల మనం పోకీమాన్ ఇండియా అఫీషియల్ ఫేస్బుక్ అకౌంట్లో ఇంకా పోకీమాన్ ఏషియా అఫీషియల్ హిందీ ఛానల్లో తెలుగు ఇంకా తమిళ్లో పోకీమాన్ జర్నీస్ కావాలని కామెంట్ చేస్తూ వచ్చాం। అయితే ఈ వీడియోలో నేను మీకు ఇప్పుడు పోకీమాన్ జర్నీస్ తెలుగులో ఇంకా తమిళ్లో ఖచ్చితంగా వస్తుంది అనే దాని గురించిన ప్రూఫ్ కూడా చూపించబోతున్నాను। सो आ प्रूफ एंटो कादु पोकीमोन ऑफिशियल वेबसाइट उंदी। सो ई वेबसाइट लो मनकु लेटेस्ट गा ओक आर्टिकल रिलीज अयिंदी। ई आर्टिकल लो पोकीमोन जर्नीस हिंदी डब्ड वर्षन 29th अक्टोबर ईवनिंग 7 पीएम कु रिलीज अवुतुंदने मैटर तो पाटु पोकीमोन कंपनी कॉर्पोरेट ऑफिसर चेसिन कामेंट कूडा उंदी। सो आयन एमन्नाडंटे पोकीमोन इंडियन फैंस इप्पुडु पोकीमोन लोनी लेटेस्ट सीरीज अयिन पोकीमोन जर्नीस नी यूट्यूब लो चूडडं आयनकु आनंदंगा उंदट। సో ఇదే కాదు, దాని కింద మనకి ఇంకా చాలా మ్యాటర్ ఉంది। ఇంతేకాదు, ఈ ఆర్టికల్ చివరన మనకి ఇంకో మ్యాటర్ కూడా ఉంది, ఇదే మనకు కావాల్సిన విషయం కూడా। సో ఇందులో ఏముందంటే పోకీమాన్ జర్నీస్ హిందీ డబ్డ్ వర్షన్తో పాటు తమిళ్, తెలుగు ఇంకా బెంగాలీ వర్షన్స్ కూడా ప్రస్తుతం వర్క్స్లో ఉందని। సో వర్క్స్లో ఉందన్నారంటే ఖచ్చితంగా తెలుగు, తమిళ్ ఇంకా బెంగాలీలో ప్రస్తుతం పోకీమాన్ జర్నీస్ డబ్బింగ్ కొనసాగుతుందని అర్థం। సో మనకు ఎప్పుడైనా ఈ సిరీస్ మనకు తెలుగులో లాంచ్ అవ్వచ్చు, అయితే అది ఛానల్ పోకీమాన్ ఏషియా ఆఫీషియల్ హిందీ ఛానల్లో అయినా లాంచ్ అవ్వచ్చు, లేదా కొత్తగా వేరే ఛానల్స్ అయినా క్రియేట్ చేయొచ్చు, లైక్ పోకీమాన్ ఏషియా ఆఫీషియల్ తెలుగు, తమిళ అని ఇలా। సో మేబీ అది ఇంకా మనకు తెలియదు, కాబట్టి ఇప్పటివరకైతే ఇది కన్ఫర్మ్డ్ న్యూస్. అండ్ ఇదైతే ఫేక్ న్యూస్ కాదు, ఇది పోకీమాన్ ఏషియా ఆఫీషియల్ వెబ్సైట్లో ఈ ఆర్టికల్ రిలీజ్ అయింది। సో ఖచ్చితంగా ఇది ఫేక్ అయ్యే ప్రసక్తే లేదు। అండ్ మరింత ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు నేను మళ్ళీ ఇంకో వీడియో కూడా చేస్తాను, అందులో మీకు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను। సో ఈ వీడియో మొత్తానికి ఇంతే। ఈ న్యూస్ కోసమే ఈ వీడియో చూసినట్లయితే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేయచ్చు। ఇక్కడ నుంచి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను, కాబట్టి ఈ న్యూస్ కోసమే చూసిన వాళ్ళు ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేయచ్చు। సో నేను చెప్పబోయే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, పోకీమాన్కి ఒక 2 మంత్స్ నుంచి ఇండియాలో చాలా ఎక్కువ అటెన్షన్ వస్తుంది। మనం చూడొచ్చు ఫస్ట్ డిస్నీ ఇండియా నుంచి బ్లాక్ అండ్ వైట్ సిరీస్తో, అలానే వూట్ కిడ్స్ నుంచి 21 పోకీమాన్ మూవీస్ అలానే సీజన్స్తో, అండ్ నెట్ఫ్లిక్స్ నుంచి పోకీమాన్ మూవీ 23తో, అండ్ ఇప్పుడు అఫీషియల్ పోకీమాన్ యూట్యూబ్ ఛానల్ నుంచి। ఇదైతే చాలా మంచి న్యూస్, ఎందుకంటే ఒక 2 మంత్స్ బ్యాక్ పోకీమాన్ ఫ్యాన్స్ అందరూ చాలా ఇనాక్టివ్గా ఉండేవాళ్ళు, లైక్ పోకీమాన్ న్యూ ఎపిసోడ్స్ వచ్చేవి కాదు, అలానే ఇలాంటి సర్ప్రైజెస్ కూడా ఉండేవి కాదు। సో చాలా నార్మల్గా ఉండేది, కానీ ఈ 2 మంత్స్ నుంచి మాత్రం పోకీమాన్ ఫ్యాన్స్కి చాలా స్పెషల్ అయింది। అండ్ మీకు గుర్తే ఉంటుంది, పోకీమాన్ మూవీ 17 దసరా స్పెషల్గా అక్టోబర్ 15th మార్వెల్ హెచ్క్యూలో టెలికాస్ట్ అయింది। సో ఈ మూవీకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, మార్వెల్ హెచ్క్యూకి టీఆర్పీ కూడా చాలా పెరిగింది। సో అందువల్లే వాళ్ళు రిపీట్ టెలికాస్ట్ కూడా చేశారు। అండ్ మన మూవీ 18 కూడా ఇలాంటి సపోర్టే కనుక ఇస్తే వాళ్ళు మూవీ 19, 20 ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా మనకి టెలికాస్ట్ చేస్తారు। అండ్ మూవీ 18 డేట్ వచ్చేసి నవంబర్ 4 మార్నింగ్ 10 AMకు సేమ్ మార్వెల్ హెచ్క్యూలోనే, మూవీ 17లోనే। సో ఈ మూవీని కూడా మనం సేమ్ మూవీ 17కి ఎలా సపోర్ట్ చేసామో అలానే కనుక సపోర్ట్ చేస్తే, సో మార్వెల్ హెచ్క్యూకి టీఆర్పీ, మనకి కొత్త కొత్త సర్ప్రైజెస్ వస్తాయి। సో మర్చిపోకుండా ఆ మూవీని మటుకు మిస్ అవ్వకండి। అండ్ మూవీస్ కాకుండా పోకీమాన్ సీజన్స్ విషయానికి వస్తే, పోకీమాన్ సీజన్ 15 మనకు ఈ వీక్లోనే కంప్లీట్ అయింది। సో 49 ఎపిసోడ్స్ కంప్లీట్గా మార్వెల్ హెచ్క్యూ టెలికాస్ట్ చేసింది। సో దీని తర్వాత సీజన్ 16 ఉంది, ఇదే బ్లాక్ అండ్ వైట్ సిరీస్లో ఫైనల్ సీజన్. సో దీని తర్వాత మనకు ఎక్స్వై సిరీస్ వస్తుంది। సో సీజన్ 16 మనకు ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు, ఎందుకంటే మార్వెల్ హెచ్క్యూ పోకీమాన్ పరంగా మంచి జోష్లో ఉంది ఇప్పుడు। సో వాళ్ళు సీజన్ 16 ఎప్పుడైనా స్టార్ట్ చేసేయచ్చు, మేబీ అది నవంబర్లో అయినా చేయొచ్చు లేదా డిసెంబర్లో అయినా చేయొచ్చు।
సో బీ రెడీ అండ్ పైరసీలో కాకుండా టీవీలో చూడడానికే ప్రయత్నించండి. సో దానివల్ల టీఆర్పీ వస్తుంది, మనకి ఇలాంటి కొత్త సీజన్స్ మూవీస్ కూడా వస్తుంటాయి. అండ్ ఒకవేళ మీకు పోకీమోన్ సీజన్స్ ఆర్డర్ కనుక తెలియకపోతే నేను చేసిన వీడియో ఉంటుంది డిస్క్రిప్షన్లో, సో ఆ వీడియో కనుక మీరు చూస్తే మీకు పోకీమోన్ సీజన్స్ ఆర్డర్ అనేది నేను క్లియర్గా చెప్పుంటాను. సో ఆ వీడియోని కూడా చూడడం మర్చిపోకండి ఒకవేళ తెలియకపోతే. అండ్ ఈ వీడియో మొత్తానికింతే. సో సీ ఆన్ నెక్స్ట్ వీడియో, అంటిల్ దెన్ బై బై.